ఒంగోలులో ఇటీవల ఆరోగ్య శాఖలో విడుదల చేసిన కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో అవకతవకలు జరిగాయని అభ్యర్థులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ మెరిట్ లిస్ట్ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేయడం లేదని, తక్కువ మెరిట్ ఉన్న వారిని ఎంపిక చేశారని తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిరసన చేస్తున్న అభ్యర్థులను రెండవ పట్టణ సీ రాజేష్ అభ్యర్థులకు నచ్చజెప్పి ధర్నాను విరమింపజేశారు. మంది ఉద్యోగాలు ఇచ్చారు, అదొకటి. మెరిట్ లిస్ట్ ప్రకారం ఉద్యోగాలు ఇవ్వలేదు, మెరిట్ లిస్ట్ తీయలేదు. మెరిట్ లిస్ట్ ప్రకారం ఉద్యోగం ఇస్తే 293 అనే అమ్మాయికి ఉద్యోగం రావాలి. ఆ అమ్మాయికి ఉద్యోగం రాకుండా మెరిట్ లిస్ట్లో ఆ అమ్మాయి నెంబరు 200 క్యాండిడేట్ని 76.13% ఉంది. నా ఎస్సీ క్యాండిడేట్ని నా ముందు 7 మెంబర్స్ ఎస్సీలకు ఇచ్చారు, నా తర్వాత 4 లోకల్ వాళ్ళకి, నా తర్వాత 40 మెంబర్స్ 4 లోకల్ వాళ్ళకి ఇచ్చారు. 69%కి ఇచ్చారు, 72%కి ఇచ్చారు, 74%కి ఇచ్చారు. నా పేరు మిస్ చేశారు. మరి 10 ఇయర్స్గా చేస్తున్నా కానీ మళ్ళీ కాంట్రాక్ట్ అప్లై చేసుకోండి, మేము వెయిటేజ్ ఇస్తామన్నారు జగన్ గారు. అలాగే మళ్ళీ సరేలే ఏం జరిగిందో అని మళ్ళీ అప్లై చేసాము. నేను నాన్ లోకల్ అభ్యర్థిని, ఎస్సీ అభ్యర్థిని. అయితే వెయిటేజీ ఇచ్చారు, మెరిట్లో 147లో ఉన్నాను. నా తర్వాత 45 మెంబర్స్ దాకా ఎస్సీలకు ఇచ్చారు. నాన్ లోకల్ అభ్యర్థిని నేను అలాగే ఉండిపోయినాను. అంటే నాది 73.63 ఉంది పర్సంటేజ్, నా నెంబర్ తొలగించేశారు. మెరిట్ ప్రకారం అయితే 147లో ఉన్నాను. అయితే నా తర్వాత వాళ్ళకి కూడా 60% ఉన్న 68 వాళ్ళకి 70%.